అలాగేనా, ముందు ఇస్తున్నారు బాగానే ఉంది. 13 తర్వాత అయినా 16వ తారీఖు 17వ తారీఖు ఒక రోజు ఇచ్చి ఆ మిగిలిన 40,000 50,000 మంది ఉన్నారో 50,000 మందికి కూడా అటువంటి అవకాశాన్ని కల్పించమని చెప్పి అడిగాము. అది మరి ఇంకా ఎలక్షన్ కమిషన్ దగ్గర అది ఇవ్వలేదు. ఇస్తే ఆ 60,000 కూడా మొత్తం చేసి 6 లక్షలు ఇచ్చేశారు. అసలు ఆ 5.5 లక్షల మంది ఇంత పెద్ద ఎత్తున ఇన్ని ఇబ్బందులు ఉన్నా, ఇంత సంక్లిష్టమైన ప్రక్రియ ఉన్నా, ఒక చోట నుంచి ఇంకో హెడ్ క్వార్టర్స్ అనంతపురం నుంచి పోలీస్ వాళ్ళు వచ్చి విజయవాడ వేసి అనంతపురం ఓటుని విజయవాడలో ఇవ్వకపోతే మళ్ళీ వాళ్ళు వెనక్కి వెళ్ళి అనంతపురంలో ఓటేసి వచ్చిన పరిస్థితి, పోస్టల్ బ్యాలెట్ వేసిన పరిస్థితిని చూశాం అక్కడ. ఇది ఎందుకు ఉంది అంటే ఇది అన్నిటికీ అతీతమైంది ఏం కాదు. ఇప్పుడు మీరు చూస్తున్నారు మైగ్రేటెడ్ పీపుల్ ఎప్పుడు కూడా బయట రాష్ట్రాల నుంచి బయట దేశాల నుంచి ఇంతమంది రావడం అనేది ఇంతవరకు చరిత్రలో మనం చూడలే. అట్లాగే ఫస్ట్ టైం ఓటర్స్ ఇంత పెద్ద ఎత్తున, వాళ్ళు ఎక్కడ పని చేస్తున్నా కూడా ఎక్కడున్నా ఫస్ట్ టైం ఓటర్స్ అందరూ చాలా పెద్ద ఎత్తున ఇవాళ ఓటుని ఉపయోగించుకున్నారు. అట్లాగే లేడీస్ కానీ ప్రజలు కూడా ఉపయోగించుకున్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు కూడా, పెన్షనర్స్ కూడా ఆ మొత్తం ప్రజల్లో భాగమే. ఆ భాగంలో ఉన్న స్ఫూర్తి ఉద్యోగుల్లో కూడా వచ్చింది. కాకపోతే ఉద్యోగులు స్ఫూర్తికి ముందు నిలిచారు ఇవాళ ముందు, ఎందుకంటే వాళ్ళకున్న అనేక ఇబ్బందులు ఉన్నాయి. ఉద్యోగులకు కూడా అనేక ఇబ్బందులు ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో మన ఇబ్బందులన్నీ తొలగించుకోవడానికి, అలాగే ఎన్నికలు అనేది, విజయ చంద్ర గారు ఎన్నికలు అనేది ఒక గీట్ రాయి ఎవరికైనా సరే. ఈ ఎన్నికల్లో ఫోర్స్ గా ఉంటేనే మనం కూడా ఒక ఓటింగ్ ఫోర్స్, ప్రజాస్వామ్యంలో మనం కూడా భాగం ఉంది, ప్రభుత్వాన్ని ఎన్నుకోవడంలో మనకు కూడా ఒక భాగం ఉంది అన్నప్పుడే తర్వాత ప్రభుత్వాలను వాళ్ళు గుర్తిస్తే ఏ ప్రభుత్వం. విద్యాసాగర్ విద్యాసాగర్ గారు ఒక పాయింట్ చెప్పండి. అంటే నేననేది మీ ఉద్యోగస్తుల మధ్య అసలు ఎలాంటి చర్చ ఉంది, ఇంత రికార్డు స్థాయి పోలింగ్ అని ఏదో చర్చ ఉండాలిగా. అంటే మా ప్రజలకి పోస్టల్ బ్యాలెట్స్ 5, 6, 7 తారీఖులు వచ్చినాక అర్థమైంది మేడం. కానీ ఉద్యోగ సంఘ నాయకులుగా, ఉద్యోగులుగా మాకు 6 నెలల ముందు నుంచే దీని మీద ఉన్నారు. ప్రతి ఉద్యోగి కూడా ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటు వేయాల్సిందే దీని మీద ఉన్నారు. మేము ఉద్యోగ సంఘ నాయకులుగా కూడా మాకు 10 రోజుల ముందు నుంచి ఫామ్ టోలు మిగతాటి మీద ఉద్యోగుల నుంచి, అలాగే లేడీ ఎంప్లాయీస్ నుంచి మా దగ్గరకు వచ్చిన స్పందన చూస్తే, ఒక ఓటు పోగొట్టుకుంటే ఏడు చేసి అక్కడ నుంచి 4 గంటలు 5 గంటలైనా జిల్లా కలెక్టర్ నిలదీసి మాకు ఓటిస్తే తప్పితే మేము వెనక్కి. ఎందుకు అంత స్థాయిలో ప్రయత్నించారు వెయ్యాలి ఈసారి, ఏం జరిగినా వెయ్యాలంటే ఏదో కారణం ఉండుండాలి కదా. కారణం అంటే ఉద్యోగుల్లో ఒకటి ఏంటంటే, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అలాగే పెన్షనర్లు ఒక నిర్లక్ష్యమైన వాతావరణానికి గురయ్యారనేది వాళ్ళ మనసులో ఉన్న భావన. అలాగే మాకు సంబంధించిన డిమాండ్స్ ఇవన్నీ కూడా పెండింగ్ లో ఉన్నాయి, పరిష్కారం నోచుకోలేదు. ప్రజాస్వామ్యం ఇది లేదు కాబట్టి ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. కాబట్టి మనం మిగతా మనకున్న లాస్ట్ రిసార్ట్ అనేది ఓటు వేయటమే. ఇవాళ ఓటును మనం ఉపయోగించుకుంటేనే ఉద్యోగులు అనేది, ఏ గవర్నమెంట్ అవ్వండి, ఉద్యోగ సంఘ నాయకులుగా మేము పాలిటిక్స్ గురించి, గవర్నమెంట్స్ గురించి మాట్లాడము, కానీ ఏదైనా సరే ఒక రిజల్టెంట్ ఫోర్స్ గా ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎప్పటి నుంచి ఉండేవాళ్ళు. ఇప్పుడు కూడా అటువంటి ఫోర్స్ మనం ఉండకపోతే, మన ఓటు హక్కును మనం వినియోగించుకోకపోతే మేము ఇంకొకటి మేడం. ఇప్పుడు 5 లక్షల మంది, 4 లక్షల 5 లక్షల 40,000 మంది పోస్టల్ బ్యాలెట్స్ చూస్తున్నారు. ఇంకా అసలు డీటెయిల్, ఎలక్షన్ కి డీటెయిల్ కానీ వాళ్ళు 3 లక్షల దాకా ఉన్నారు. ఒక పాయింట్ చెప్పండి. ఇప్పుడు చాలా చోట్ల మీ ఫామ్ 12D కూడా బేరాలాడారు, కొనుక్కోవడానికి ప్రయత్నించారు, ఇలాంటి కథనాలు, వార్తలు కూడా చూసాం మేము. నేననేది ఏంటంటే, ఇప్పుడు మీరు అన్నారు ఏమండి అసలు మేము ఎంత దూరమైనా ఎంతవైనా మైగ్రేట్ అయ్యి కూడా వెళ్ళాము ఉపయోగించుకోమన్నారు. అంటే ఏకపక్షంగా జరిగిందని అనుకుంటున్నారా మీరు? అంటే నేను మీరు అన్నారు కొంత నిస్సహాయత అవి కనిపిస్తుంది అన్నప్పుడు అది ఒక పార్టీకి ఏకపక్షంగా జరిగిందా? మేమైతే ఉద్యోగ సంఘ నాయకులుగా, సర్వీస్ లో ఉన్న వాళ్ళుగా మోరల్ కోడ్ ఆఫ్ కండక్ట్, ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నది కాబట్టి మేము పొలిటికల్ పార్టీస్ మీద కానీ అటు కానీ ఇటు కానీ చెప్పే పరిస్థితి లేదు. నేను ఏ పార్టీ అనట్లే, మీరు రాంగ్, ఏ పార్టీ అనట్లే, నేను అంత కసిగా ఒక ఏకపక్షంగా ఒక సైడ్ వెళ్ళుండొచ్చా? నేను గత 40 సంవత్సరాల్లో ఉద్యోగులు ఇంత ఏకపక్షంగా వెళ్ళిన పరిస్థితి ఎంతవరకు చూడలే. ఇప్పుడు ఈసారి అంతా ఏకపక్షంగానే దాదాపు అంతా ఒక ఒపీనియన్ తోనే అందరూ వేసినట్టు. జిల్లాల నుంచి అన్ని జిల్లాలు, అన్ని కాన్స్టిట్యున్సీస్ కూడా చూస్తున్నాం, జిల్లాలు ఉన్నాం, మేము కూడా పోస్టల్ బ్యాలెట్స్ అప్పుడు కూడా అంతా పర్యవేక్షించాం, అంతా చూస్తున్నాం, మాకంతా రిజల్ట్ ఇది ఉంది. ఉద్యోగులంతా కూడా, ఉద్యోగులందరిది కూడా నాకు తెలిసి ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్స్, వాళ్ళ కుటుంబ సభ్యులందరిది కూడా ఒకే మాటగా ఉంటుందని మేము అనుకుంటున్నాం. విక్రమ్ గారు విన్నారు. ముందుగా ప్యానల్లో ఉన్న మిత్రులకి, మీకు అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అయితే మీరే మీ ఇంట్రోలో మొత్తం అన్ని ఇష్యూస్ చెప్పేశారు.
మిగిల్చలే. అయితే ఒక